అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 4వ దశ పార్లమెంటు ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 96 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే, మన రాష్ట్రంలో 4,15,00,000 మంది ఓటర్లు ఈరోజు వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మాణం కోసం, వికసిత భారత్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఓటు వేయటానికి తరలి వస్తున్నారు. గత 3 దశల్లో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ సరళి కొంచెం 2019 పోలిస్తే కొద్దిగా 2-3% తగ్గింది. కానీ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 80% ప్రజలు ఓట్లు వేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు అత్యధిక శాతం పోలేనటువంటి ఎన్నిక నాకు తెలిసి 2019 పార్లమెంటు జమిలీ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో. సో ఆ విధంగా ఈరోజు కూడా ఎన్నికలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొనాలని, 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ప్రజాస్వామ్య పండుగ, దీనిలో ప్రతి ఒక్కరూ మన సంప్రదాయ పండుగలో ఏ విధంగా పాలుపంచుకుంటామో అంతకంటే ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం వచ్చి తరలి వచ్చి ఓటేయాలని అందరినీ ప్రార్థిస్తూ ఇక్కడ విశాఖపట్నంలో మా నివాసం వద్ద పాండురంగాపురంలో వచ్చేయటం జరిగింది. పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందే 7 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో ప్రజలు రావటం, అందులో కూడా సీనియర్ సిటిజన్స్ సుమారుగా 50% మందికి పైగా, మరి సీనియర్ సిటిజన్స్ మహిళలు ఎక్కువగా కనిపించారు, యువకులు ఇంకా కొంచెం తక్కువగా కనిపించారు క్యూల్లో. సో కాబట్టి యువతీ యువకులందరికీ కూడా ఒక ప్రత్యేక అభ్యర్థన, ఎన్నికలు అన్నవి మన ప్రభుత్వాలను ఎన్నుకోవటానికి, ప్రజాస్వామ్యబద్ధంగా మన ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి జరిగేటువంటి పండుగ కాబట్టి యువత కూడా పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి మీ అందరినీ కోరటం జరుగుతోంది. జై ఆంధ్ర, జై భారత్.